వందలాది మంది స్త్రీలతో కావమ్మ తల్లి గోవిందనాం సంకీర్తనతో బయలుదేరే స్నానానికి గోవింద హరి గోవింద గోకులానందన గోవింద హరి గోవింద గోవింద గోకులానందన గోవింద పాహి మురారి గోవింద పాండవ పక్ష గోవింద పాహి మురారి గోవింద హరి హరి గోవింద నామ సంకీర్తనతో వందలాది మంది స్త్రీలతో కావమ్మ లింగాల భావి వద్ద చేరే చెలులంతా భావిలో స్నానమాడేరు అందరూ స్నానమాడారు. కావమ్మ కూడా స్నానమాడిందయ్యా. ఆమె స్నానమాడిన వెంటనే చెలులందరూ చేరి ఆమెను అలంకరిస్తారు. అయ్యా మహందూళి పట్టు చీరగట్టేరి కావమ్మ అందానికి అద్దాల రవికి తుడిగేరా కావమ్మకు తలదూపి కొందరో జడలు వేస్తారే కావమ్మకు ఇట్టు తలదూపే వారు కొందరు జడలు వేయువారు కొందరు రకరకాల పుష్పములు ముడుచువారు ఎందరో ఈ కావమ్మను ఈ విధంగా అలంకరించి అత్తర పన్నీరు పురుగు జవ్వాది సుగంధముల పైన చల్లేవారు కొందరు. కావమ్మ తల్లి స్నానమాడిన వెంటనే ఆమెను ఎదురుగా వచ్చి చూస్తే అన్ని ఇంతకాలం చూచింది ఒక విధమైతే ఆ రోజు ఒక తీరుగా కనిపిస్తుంది కావమ్మ. మరి ఎలా ఉందయ్యా? ఆమె గగనాన ఉండి దిగి వచ్చే నటులో మనకంటే వెనబడి వచ్చినట్లుందో ఆ దేవత చిట్టు కావమ్మ దేదీత్యమానములు చూచి చెలులందరూ మురిసిపోయి పాలు పరమాండం పంచపక్ష పాయస వన్నంబు పెట్టి కర్పూర విలితమైన తాంబూలాదులిచ్చి కావమ్మను లాలి జోగుల పాడి నిద్రపించాలని వాళ్ళ పెద తండ్రి గట్టించిన అద్దాల మేడలు తీసవచ్చి అద్దాల మేడలు బంగారు తూగుటు ఇయ్యాల తెస్తారే కావమ్మను అయ్యా బంగారు తొట్టికి విండు గొలుసులా తగిలి పట్టు చీరలు రెండు జాడించి పరచీరా తొట్టి ఎందు కావమ్మ కాసే ఎండకు తోలే చల్లని గాలికి పాంతు ఉండే శృంగారమునకు చూచి ఆహ్లాదముగా ఆనందపడి తొట్టి చుట్టూ తిరిగి హరి నారాయణ ఎంట పండుకుందయ్యా తొట్టిలోన బ్రాహ్మణ కన్యలో తొట్టి ఊచేరే కావమ్మకు రాసవని కన్యలో లాలిపాడేరు కావమ్మకు అయ్యా వైశవుని కన్యలో జోలపాడేరే కా
తుళ్ళి దూగి నిద్రపోతుంది. ఆమె నిద్ర స్నేహితులందరూ చూచారు. ఇప్పుడల్లా ఏమి నిద్ర లేవదని చుట్టూ చుట్టూరు పడుకున్నారు. ఆమె చుట్టూ ఎవరెవరు ఎక్కడెక్కడ పడుకున్నారో మంచి నిద్ర పట్టేశారు. మధ్య తొట్టిలో లక్ష్మితో సమానముగా ఊగుతూ నిద్రపోతుంది తుళ్ళు దిగి. కావమ్మ నిద్ర, ఆమె భోగము, ఆమె సంపదలు, ఆమె వేడుకలనేది త్రిమూర్తులు చూచారు. బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు పరమపతీవ్రత శిరోమణి శ్రీ కావమ్మ. జరిగేది జరగబోవుననే భవిష్యత్తు చెప్తుంది గాని రేపు ఈమెకి జరగబోయే విపత్తు తెలుసుకోకుండా ఇంతకన్నా భోగమే లేదు సుఖమే లేదని నిద్రిస్తుంది. జరిగేది జరగబోవునది ముందు ముందుగానే కావమ్మ నిద్రలో గుర్తించుకోవాలని ఆమెకు కళ చెప్పను వస్తారు. ఏ విధంగా వస్తారు త్రిమూర్తులు చూడండి నిద్రలో. బ్రహ్మదేవుడు స్థూల దేహం మొనొచ్చా కళ చెప్పరు. విష్ణుదేవుడు సూక్ష్మ రూపం మొనొచ్చా కళ చెప్పరు. అయ్యా శివుడు కారణమయ్యి వస్తూ ఉన్నాడే కళ చెప్పరు. త్రిమూర్తులు మారు వేషములతో ఆమె నిద్రలో చేరి వాళ్ళు తట్టి తట్టి వారు కళ చెప్పుతారే కావమ్మకు. ఏమి భోగాలని నిద్రపోతావో కావమ్మ, కావమ్మ ఏమి సంభ్రమని నిద్రపోతావే కావమ్మ, అమ్మా ఈ భోగ భాగ్యములు ఎంత కాలమమ్మా నీకైనా. పదహీదో రోజుకంతా సరిపోయింది కావమ్మ. మెడలోంటి మెడ పుష్టి తెగి నేల పడురే నీకయ్యా. అమ్మా నీ పసుప కుంకమో గంగపాలమ్మ కావమ్మ, అమ్మా కుడికాలి మెట్టెలో భూమి పాలమ్మ కావమ్మ, నీలాలు చెట్ల పోతుందో కావమ్మ, అమ్మా నీ భర్త మారయ్య మరి లంకడాలే సామర్లలు, అమ్మా రేపటికి నీ మరది కబురు తెస్తాడు కావమ్మ, అమ్మా పెళ్ళి మొదలుకుని సారిపోలేదే కావమ్మా. సారి మేరలతోనే సాగిపోతావో అత్తయ్య, అమ్మా కామర్ల తోటంద సారి వచ్చేవే కావమ్మా. అందులో గౌరీ వ్రతము నోము నోచెదవు అమ్మా, అర్ధనోములో నీ భర్త నష్టమవుతాడు తల్లి. చనిపోయిన భర్తను బ్రతికించదవు గుండానికి సెలవ, నీ భర్తని అడగబోతావు అమ్మా. నీవు చుట్టేడు సముద్రాలు చుట్టబోతావే కావమ్మా, అమ్మా చూడరాని భూమి చూడబోతావే కావమ్మా. కష్టాలు అనుభవించేవో కావమ్మ, అమ్మా నీ భర్తతో గుండాన దగ్ధమవుతావో కావమ్మ. తప్పదు ఈ కళ తప్పదంటారే దేవత, తప్పదు ఈ కళ తప్పదంటారే. అయ్యా తట్టి తట్టి వారు కళ చెప్పుతారు
వరకు నిద్రలో ఉండింది. కల వదిలిందంటే హరి నారాయణ అంట లేచి కూర్చుంది. కావమ్మ లేచి కూర్చుని చుట్టూ చూస్తే ఆమె స్నేహితులంతా నిద్రలో ఉన్నారు. ఎవరైనా ఉన్నారా మేల్కున్నారంటే ఎవరు మేల్కోలేదు. ఆమె ఒక్కతే మేల్కున్నది. దైవమా కలగన్నది తలచుకుని ఆమె గుండెలు ఆవరెళ్ళే కుడి నేత్రము బెదురుతున్నది, కుడి భుజము అదురుతున్నది. దైవమా నేను మంచికే కలగన్నాను, కీడికే కలగన్నాను. నా కళ్ళలు తలుచుకుంటే నాకు భయం వేస్తున్నది భగవంతుడా. నా కళలన్నీ మంచో కీడో మా పెద తండ్రిని అడిగి తెలుసుకోవాలని. కావమ్మ తల్లి బంగారు తొట్టిలో నుండి హరినారాయణాయని పైకి లేచి పెద తండ్రి వద్ద చేరి, తండ్రి దండములో నా తండ్రి 10,000 నీకో నా తండ్రి. పదింపదివేల వందనములను చేయెత్తి దండం పెట్టింది. దండమంటానే పెద్ద తండ్రి ఏమంటాడు, అమ్మా దీర్ఘాయువు తల్లి 100 నీకో కావమ్మా. ఐదు బలముతో ఉండో కూతురా, నీవు కొడుకులా కనుకోవి గుణమంతురాలా. 100 అమ్మా కూతుళ్ళ కనుకోవి గుణమంతురాలా. 100 అంటే కావమ్మ మాట విని నాయనా నువ్వన్న రాశికి నేను రాలేదు నా తండ్రి. అయ్యా కలగంటి నా తండ్రి, నేను కలగంటి నాయ్యా. కలగంటి నా తండ్రి, నేను కలగంటి. అమ్మా ఏమి కలగంటివే వెర్రి కూతురా కావమ్మ. మరి నువ్వు ఏం కలగన్నావో నాకు చెప్పాలి కదమ్మా, నేనే వినాలన్నాడు. అయితే తండ్రి నా కళ వినగోరుతున్నావా, చెప్పమంటున్నావా? అయితే చెప్తాను వినయ్యా. విను తండ్రి, నేటికి 15 రోజు కంటాను నా తండ్రి. అయ్యా నా మెడలో మెడ పుస్తే దిగి నేలబడురా నా తండ్రి. అయ్యా నా పసుపు కుంకము గంగ పాలయ్యా నా తండ్రి. అల్లుడు మారయ్య మరి లంకనాలే నా తండ్రి. రేపటికి నా మరది కబురు తెచ్చునట్లు కలగంటిని అయ్యా అయ్యా. కబురు తెలుసుకుని కలసి సారి మేలలతో అత్తగారింటికి సారబోవునట్టు కలగంటినయ్యా అయ్యా. నేను సామర్ల కోటంత సారి వచ్చేటో కలగంటిని. అయ్యా గౌరీదేవి నోమును వచ్చినట్లయ్యా కలగంటిని. అంతలో అర్ధనోములో నా భర్త నష్టమైనట్లు కలగంటినయ్యా తండ్రి. అయ్యో చనిపోయి నా భర్తను బ్రతికించిన
కలగంటిది. నేనుకున్నానికి తలవడిగినట్లు చుట్టాడు సముద్రాలు నే చుట్టినట్టులా చూడరాని భూములు నే సూచినట్లు కలగంటినయ్యా. కష్ట కష్టాలు నేను అనుభవించినట్లు నా భర్తతో గుండానా సంగమయ్యేటు అయ్యా. నేను తల్లితండ్రి లేదంది ఆడబిడ్డను రా భారముగా ఉంటున్నా కానీ తెలియదయ్యా తండ్రి. నాకు ఆడ వయసులో పెళ్లి చేశావు నా తండ్రి. అయ్యా ఈడేంటి కాలాలు చావు బ్రతుకులు రా నా భర్త. చావు నా భోగ భాగ్యములు నా సంపదలు ఇది ఒక ఎక్కువ కాదయ్యా. ఇక చూడురా కూతురు భోగ భాగ్యాలు నాయ్యా. తండ్రి ఈ కూతురు భోగ భాగ్యములు ఇక చూడయ్యా అని పెదతండ్రితో చెప్పి చెప్పి ఏడ్చింది కలలల్లి. చెప్పి చెప్పి ఏడుస్తుంటే అవన్నీ రామన్న విని గల్లును నవ్వాడు. మరి ఏ చెప్పావమ్మా కలగన్నాను ఇవన్నీ నాకే దొరుకుతుందని పిచ్చి పిచ్చిగా ఏడుస్తావు తల్లి. కలగని జరిగేట్టుగా ఉంటే ప్రపంచమే నిలవదమ్మా ప్రపంచమే నిలవదు. కలగనడం ఏమిటి జరగడం ఏమిటి? కలను గురించి పెద్దలు ఏం చెప్తారు తెలుసా? రాత్రి కలో మనకు నిద్ర చేటమ్మా కావమ్మా. పగుల కలలో మనకు పాటింపు లేదే కూతురా అమ్మా. పక ఊరి కలలైన వెయ్యూళ్ళకమ్మా కావమ్మా. అమ్మా ఆసురాలే కలలు మనకచ్చి రాదే నా తల్లి. ఇవన్నీ ఉంటివే అన్ని అబద్ధమమ్మా. కళను గురించి ఇంకా పెద్దలు ఏం చెప్తారో తెలుసా? కళలో ఎన్నో పదములు వచ్చి కలిసినట్టులుండు కళలో ఎన్నో భోగ భాగ్యములు కలిగినట్టులుండు. పూర్వము స్వప్న జగమున నిజముగలేదు కదా అమ్మా. నిద్ర ఎందున దూచిన లోకము నిత్యము కాదు కదా. ఇవన్నీ ఒట్టివేనమ్మా నీకేం భయం లేదు నేను ఉన్నాను కదా అన్నాడు. అయ్యా ఇవన్నీ ఒట్టివేనంటావా వెర్రివాడా? ఇది సత్యవాది కలలో తప్పబోదయ్యో నా తండ్రి. అయ్యా నా కళ తప్పితే న్యాయమౌనటరా ఓ నా తండ్రి. నేను చెప్పగా వినగా తెలియదు చూడగా నీకే తెలుస్తుంది పో అని పెద్ద తండ్రితో వాదులాడి బంగారు బిందిగ శంక పెట్టుకుని కావమ్మా నిమ్మల బావికి నీళ్ళకొస్తుంది కావమ్మా. నీళ్లు తీసుకురావడానికి వస్తా ఉంది భూదేవత చూచింది ఈమె కళలు నమ్మి నమ్మక నికమకబడుతుంది. ఈమెకు నిదర్శనమైపోవాలని ఆమె కలగిన దానికి తోడుగా వస్తూ ఉంటే కుణికాలి మెట్టలో భూమి పోలాయో జారి నేలబడింది హరి
అమ్మా భూదేవి, నా కాలి మెట్టెలు నీ కందమా జనని, పసుపు కుంకుమ లేకనే బ్రతకలేను, నా కాలి మెట్టెలు నాకు ప్రసాదించవే మాతా అమ్మా అని భూదేవతకు పసుపు కుంకుమ ధూపదీప నైవేద్యములు హారతులిచ్చి కుడి కాలి మెట్టెలు వ్రేలులో ధరింపజేసి ఆమె లింగాల బావికొచ్చి బావిలో దిగి పై మెట్టు పైన నిలబడి రెండో మెట్టు క్రింద నీళ్లున్నాయి. అక్కడ ఒక సత్యము కోరింది గంగాదేవిని, కావమ్మ గంగమ్మ నేను కలగన్న ఫలములో నిజము చెప్పమ్మా, ఓ గంగమ్మ నేను కలగిన్నాను కదా అది నిజమా అబద్ధమా చెప్పు మా చెప్పు అంటాని ఆ నీళ్లు లోపలెళ్ళిందా మెట్టు ఆ మాటతో పై మెట్టు మీద ఉండే నీళ్లు రెండో మెట్టు క్రిందెళ్ళింది. హరి రామా రామా రామా. కావమ్మ తల్లి కలలు నిజమని రెండో మెట్టు దిగి రెండో తూరు ఇంకొక సత్యము కోరింది, గంగమ్మ మొదటి సత్యము నాకు నిదర్శనం చేశావు తల్లి, రెండవది నా మరది రెడ్డయ్య వస్తూ ఉన్నాడా లేదా చెప్పు. అంటారు ఆ నీళ్లు లోపలెళ్ళిందో మెట్టు దిగా ఒక్కొక్క మాటకు ఒక్కొక్క నీకు నిదర్శనం చేసింది నేను, మళ్ళీ లోపల వెళ్ళిందిగా బయట రా పైకి రాదు లోపల పోదట్టు నేను నిర్మలంగా నిలిచిపోయి కలలన్నీ నిజమని దలచి ఆ బిందికి నిండా ఆ నీళ్లు ముంచుకుని సుట్ట చేసి ఆ బిందికి శిరస్సును పెట్టుకోబోతుంది గంగాదేవి కావమ్మ సత్యము గమనించాలని చేయి జారి బిందిగో బావిలో పడరా రామ రామ పడడమే మునిగిపోయింది. హరి రామా రామా అని గల్లున నవ్వి కావమ్మ తల్లి, గంగమ్మ నా చేతి కడవైన నీ కందమంటే ఓ గంగ అమ్మా చెలిమితో నీకు నే చెల్లెలను గానా ఓ గంగ గంగమ్మ ఒక్క జన్మాన అప్ప చెల్లెండ్రు మనమిద్దరు అమ్మా జాలారి కులములో నువ్వు పుట్టినావే ఓ గంగ అమ్మా బెస్త కులములోననే పుట్టినారే ఓ గంగ నా చేతి కడవైన నాకీయమమ్మా ఓ గంగ అని గంగను వేడుతుంది కావమ్మ రామ 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 రామో జై రామ 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 రామో జై రామాంజనేయ వరద గోవింద. ఎప్పుడు రామనామంతో ధ్యానించారో ఆ గంగమ్మ భయపడి మునిగిన బిందికి పైకి తేలి వచ్చినది. కావమ్మ బిందిగా సుట్ట చేసి శిరసును పెట్టుకుని మెట్టు మెట్టుకు భజన చేసి గట్టెక్కి ఉత్తర భాగము తిరిగింది. ఆమె కలిగిన దానికి కలిగిన అశుభానికి తన మరది రెడ్డయ్య పరిగెత్తి వచ్చా మరదిని చూస్తానే కావమ్మ ముందు పోదామన్న కాలాడలేదే రామ రామ గడ్డ విరిగ వృక్షము నేలబడినట్లు మనసు కూలిపోయే
భగవంతుడా ఏమి ప్రమాదము జరిగాను, నా మరది వస్తూ ఉన్నాడు దైవమా అని మరది కన్నా ముందుగా ఇంటి వచ్చి బంగారు బిందిగా నచ్చంట దిగవదించి చెంబుతో నీళ్లు తీస్తున్న తలవాయిడు వస్తానే రెడ్డి వచ్చేశాడు. మనది వస్తానే చెంబుతో నీళ్లుస్తుంది. ఆయన కాళ్ళు చేతు పరిశుభ్రత చేసిన లోపల వచ్చేసరికి ముక్కాళ్ళ పీట వేసి మనదిని కూర్చుండబెట్టి నీరు మజ్జిగిచ్చి ఆయన నడిచి వచ్చిన అలసట వల్ల తమితీర నీరు మజ్జిగి త్రాగాడు. మనసు స్థాయిపడింది. ఎదురుగా కూర్చున్నప్పుడు అడుగుతుంది మరది, ఏమయ్యా నా మరది ఎందుకొచ్చావో, నా మరది మా యొక్క చెల్లెమ్మ బాగా ఉన్నాదా, నా మరది మా యొక్క చెల్లెమ్మ బాగా ఉన్నాదా, నా ఆడబిడ్డ సీతమ్మ సేమమేనటరా, నా మరది ఆడబిడ్డ సీతమ్మ సేమమేనటరా, మరది మన పెద్దలో చిన్నలో బాగా ఉన్నారా, నా మరది కాలమున వర్షాలు కురుగుతున్నాదా, నా మరది అన్ని అడుగుతుంటే అన్నిటికి తల ఊచాడు. అందరిని అడిగి ఆఖరిలో ఉన్నది నాయనా మరది ఇంకొక మాట, మీ అన్న సంగతులు నీకు తెలుసునురా, నా మరది మీ అన్నగారు చెన్న పట్టణంలో కొలువులో ఉన్నారని నేను విన్నానయ్యా, అతను అక్కడే ఉన్నారా ఇంటికి వచ్చారా, మీ అన్న అయ్యా నెల నెల జాబులో వ్రాయుతున్నారా, మీ అన్న జాబు జాబుకు నన్ను అడుగుతున్నారా, మీ అన్న శిరస్సు వంచిన వాడు పైకెత్తడాయే. మా అన్నని ఇంత జ్ఞాపకముతో అడుగుతుందే దైవమా, ఏమని చెప్పగలను, చెప్పినా మా వదిన ఏమైపోను, చెప్పను నోరాడలేక తల ఉంచుకుని కళ్ళీరు పెట్టుతుంటే కావమ్మ దూచి మరది నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసయ్యా, నీకన్నా ముందుగా నాకు తెలుసునురా, నా మరది వదినా అన్నాకన్నా ముందుగా ఎవరు చెప్పారు, ఓ వదినా నాకు నారాయుడైతేను నాకు చెప్పెనురా, అయితే వదిన ఆలస్యం ఎందుకో లేయిపోదాము మన ఇంటికి, అమ్మా నిజముగా మా అన్న ఇంకా లేడమ్మా, ఓ వదిన మరది అంతకన్నా పనులు ఇక్కడే ఉంది, నా మరది ఇక్కడే ఉండి వస్తానని పెద్ద తండ్రి దగ్గర చేరి తండ్రి నా కలలన్నీ ఉట్టివేవంటివి కదయ్యా, నేటికి నా కలలు నిజమాయనయ్యో, నా తండ్రి నీ అల్లుడు మారయ్య మరి లంకనాలు అయ్యా నా మీద ప్రాణంబులు నిలుపుకున్నాడు తండ్రి, నా మరది రెడ్డయ్య నాకు కబురు తెచ్చనయ్యా, అత్తగారింటికి వెళ్ళిపోతారా, ఓ నా తండ్రి నేను వెళ్ళిపోతున్నానయ్యా. రామన్న అట్లనే కూలిపోయాడు. కొండతో సమానమైన రామన్న కూలి, అమ్మా మంచి చెడ్డ లేకుండా నువ్వు వెళ్ళకూడదమ్మా, నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళి వస్తానన్నాడు తండ్రి. ఆఖరి మాట చెప్తున్నాను, నువ్వు కాదు పాలాక్షుడు దేవుడే వచ్చి ఈరోజు ఆగమన్నా ఆగనం,
నా పతి రమ్మన్నాడు కాబట్టి వెళ్ళిపోతున్నాను, నీకు గతికెలుగుంటే పెట్టు లేకపోతే లేదని నేను వెళ్ళిపోతాను. ఇంత పుట్టిన ఆడబిడ్డను ఉట్టి చేతులతో నన్ను పంపకూడదయ్యా. ఆడబిడ్డను ఒట్టి చేతులతో పంపితే తల్లిగా నిల్లు శ్రేయస్కరం ఉండదు తండ్రి. అంత పసుపు కుంకామేనా ఇచ్చి పంపయ్యో వెళ్ళొస్తా. అనేటప్పటికీ రామన్న గారు అయితే అమ్మా ఎన్ని చెప్పినా నా బిడ్డ వినదు, ఈ ప్రయాణం ఆగదని, ఇప్పుడే వస్తానుండమ్మా అని 300 వరహాలు తీసుకుని